అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో ఒక మంచి బ్యూటీ టిప్ అండి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకున్నట్లయితే కాంతివంతమైన చర్మం మన అవుతుంది ఆ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి దీనికి ఇంట్లో ఉండే పదార్థాలు బాగా పండిన ఒక అరటి పండు నిమ్మకాయ ఒకటి కొంచెం శనగపిండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బాగా పండిన అరటి పండు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అంత కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంటే ఈ ఫేస్ ప్యాక్ అప్పటికప్పుడే తయారు చేసుకోవాలి ఇలా బాగా పండిన అరటి పండు ముక్కను వేసుకొని స్పూన్ తీసుకొని ఇలా నొక్కితే మనకి నురుగు నురుగుగా గుజ్జు గుజ్జుగా బాగా వస్తుంది పచ్చిదైతే జిగురు జిగురుగా ఉంటుంది అందువలన బాగా పండిన అరటి పండుని తీసుకోవాలి అరటి పండును చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత అందులో శనగపిండి ఒక స్పూన్ వేసుకోవాలి శనగపిండి మనం ఎంత తీసుకుంటున్నామో దానికి హాఫ్ నిమ్మరసం వేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ ఎక్కువ కావాలన్నా కానీ ఎక్కువ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక స్పూను శనగపిండి హాఫ్ స్పూను నిమ్మరసం ఇవి రే రెండు వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని మనము ముందుగా ఏ ఫేస్ ప్యాక్ ఉపయోగించాలనుకున్నా మన ఫేస్ను క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకొని అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా మనము ఫేస్కి అప్లై చేసే మిశ్రమం ఏదైనా పర్లేదు దానిని మనము మెడకి కూడా అప్లై చేయాలి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి ప్యాక్ను ఫేస్కి అప్లై చేసి ఇరవై నిమిషాలు ఉంచుకున్న తర్వాత చల్లని నీటితో కడిగితే మన చర్మం కాంతివంతంగా ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ను వారానికి మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ